ఉంది మునగాకు. ఇప్పుడు మన స్కూల్లో అన్న మన ఆమూరు సార్లా తెలిసింది మీకు, మిట్టి పైన ప్రతి ఒక్క ఐటమ్ సొంతంగా పండిస్తాడు. మునక్కాయలు, జామకాయలు, సపోటా, ఆకుకూరలు, ద్రాక్ష. కరివేపాకుని తింటే తప్పనిసరిగా ఇంటికి చుట్టూ నల్లబడుతుంది, గట్టి పడుతుంది, పొడవుగా వస్తాయి. అది మీరు చేయండి. అందువల్ల మన గిన్నెలో అమ్మ వేసే ప్రతి ఐటము, ప్రతి వస్తువు మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. బయట పోయే సమాసాలు లేకపోతే కురుకురులు లేసు ఇవి తింటారు తప్ప ఇలాంటి సమతుల్య ఆహారము, పౌష్టిక ఆహారాన్ని మాత్రం ఎవరు తినరు. కాబట్టి ఈ రోజు తిన్న ఎవరు కాని అన్నము బయట పారేయకూడదు, డస్ట్బిన్ లో అమ్మవేయకూడదు. తప్పనిసరిగా ఎంతో శ్రమపడి వాళ్ళు రకరకాలు ఈ రోజు ఎంత బాగా చేయాలా, ఎంత బాగా చేయాలి పిల్లకాయలు కనుగోలు కష్టపడి చేస్తామంటే మనం ఎంత మొత్తము డస్ట్బిన్ వేస్తున్నాం. రేపటి నుంచి ఈ రోజు నుంచి కరివేపాకు తినాలనుకుంటా, మునగాకు, ఔసాకు కాదు, ఔసాకు చేస్తారంటారు, చేదు ఔసాకు చేదు వల్ల మీకు తెలియదు. మీకు తెలియకనే మన కడుపులో ఉండే పురుగులు తెచ్చిపోతాయి, పురుగులు. మీకు ఎలాంటి అరవై తింటాయి ఆవులు అనుకున్నాం, గడ్డ గడ్డ తింటాయి, పచ్చిగడ్డి లేదా ఎండుగడ్డి. అదే మనం మనుషులు అయితే ఎన్నో రకాలైనటువంటి రుచులను మనం చూస్తాం, షడ్ రుచులు అంటారు. నానా రుచులతో మనం ఆహారాన్ని స్వీకరిస్తాం, ఎందుకంటే మన నాలుక అలాంటి ఏదైతే రుచిగా ఉంటుందో దాన్ని కోరుకుంటుంది. ఆ రకంగా మనం దాన్ని సాటిస్ఫై చేస్తాం అన్నమాట. దేనికైనా కానీ మనం తినే ఆహారం మన క్రమశిక్షణ నేర్చుకోవాలి, చదువు నేర్చుకోవాలి. చుట్టుపక్కల వారితో, మనతోటి వారితో, పెద్దలతో ఎలా ఉండాలి, పెద్దల పట్ల భక్తి గౌరవ వినయాలు ఉండాలి, తోటి వాళ్ళతో చక్కగా కలిసిపోవాలి, వాళ్ళ శ్రేయస్సును కోరుకోవాలి, అలాగే ఆటపాటలు కలిగి ఉండాలి, పనుల్లో చక్కగా నైపుణ్యం కలిగి ఉండాలి. అది ఏ పనైనా అవ్వనియండి. ఇప్పుడు అనుకుంటా మేడం వీళ్ళతో పాటు వెళ్ళండి మేడం. నన్ను మేడం కూడా ఫోకస్. ఏ నిదానంగా ఉంటారా, నిదానంగా ఉంటా. అదే వీడియో తీసుకురా, అక్కడ తీసుకున్నా చెప్పండి. అయిపోయినా చెప్పండి. రే ఇక్కడ దీవా హలో అందుకో నమస్తే.
సార్ తీహా సార్.